वेलकम टू आर 360 न्यूज मुंदुगा मुख्यांशालु तांडूलो केसीआर दिष्टि बोम्म दहनम खम्मम जिल्लालो उपाध्यायुडिकी देहशुद्धि మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగురు మండల కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా చిరంజీవి ప్రజాసేవ సమితి అధ్యక్షులు సాదిక్ పాషా ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అమ్మా నాన్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే మండల కేంద్రంలోని మూగ చెవితి ఆశ్రమంలోని పిల్లల సంక్షేమంలో కేక్ కట్ చేసి చిరంజీవి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పిల్లలకి అన్నదానం నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం చిరంజీవి ప్రజాసేవ సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తూ చిరంజీవి గారు నుండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో పది కాలాల పాటు చల్లగా జీవించాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ గుంజ సాంబా వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహారావు పల్లి ప్రభాకర్ జగదీష్ ఎన్ నరసింహారావు శివప్రసాద్ చెవన్స్ రామారావు వేములరాము దుర్గారావు ఎండి ముజ్జు శ్రీనివాసరావు దోసపాటి రాధాకృష్ణ గేడల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన మనుగూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా జరుపుకుంటున్న వేడుకల్లో భాగంగా మా స్కూల్కి మా ఈ డిఫెండమ్ స్కూల్ను గుర్తుంచుకొని వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా పిల్లల్ని మీరు గుర్తించి వాళ్ళకి అన్నదానం చేయాలని వాళ్ళ మధ్యలో మీరు కేక్ కట్ చేసుకోవాలని అనుకోవటం గొప్ప ఆలోచన అని నేను భావిస్తున్నా చిరంజీవి గారు ప్రతి సంవత్సరం ఇలా జన్మదిన వేడుకలు ఇంకా ఎన్నో ఇలా జరుపుకోవాలని నూరేళ్ళ ఆయుస్తో ఆయన చాలా సంవత్సరాలు వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నా సత్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం మెగా ఫ్యామిలీ సేవా సమితి ఈరోజు అన్నయ్య చిరంజీవి మెగాస్టార్ బర్త్డే సందర్భంగా పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మాకు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో చాలా మంది అభిమానులు పాల్గొనడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈరోజు వృద్ధాశ్రమంలో కూడా మన అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి మండల మెగా ఫ్యాన్స్ అందరూ కృషి చేయడం నాకు చాలా గర్వంగా ఉంది రాబోయే కాలంలో కూడా చిరంజీవి అన్నయ్య ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకొని మాకు మంచి మంచి చిత్రాలు అందజేయాలని అవి గొప్ప విజయాలు సాధించాలని మేము గర్వంగా చెప్పుకునే విధంగా సినిమాలు ఉంటాయని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం మా మెగాస్టార్ బర్త్డేలు ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి అడ్డుకున్న రక్షక భటులు ఖమ్మం జిల్లా వైరమండలం కేజీ సిరిపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం రామారావు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని గ్రామంలో నిలదీసిన విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్ఎం రామారావుపై దాడి చేసిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో హెచ్ఎం రామారావును తీసుకెళ్తుండగా అడ్డుకున్న గ్రామస్తులు సిరిపురంలో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం కర్నూలు జిల్లా కోడుమూరు అడవిలో ఇద్దరు చిన్నారులు కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన కృష్ణ అనే మద్యం ప్రియుడు మద్యం మత్తులో భార్య భర్తలు గొడవపడి వారిద్దరి కుమారులను ట్రాలీ ఆటోలో ఎక్కించుకుని పేలకుర్తి దగ్గర కెనాల్లో ఆటోను తోసివేసిన ఘటన చోటు చేసుకుంది అర్ధరాత్రి కెనాల్లో పడిన ఆటోలో ఇద్దరు చిన్నారులకు బిక్కుబిక్కుమంటూ మూలుగుతుండగా పొలానికి నీళ్లు పెట్టేందుకు అటు వెళ్తున్న రైతు లక్ష్మీనారాయణ గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు రోడ్డుపై సేఫ్టీ వాహనంతో ఇద్దరు చిన్నారులను కోడుమూరు పోలీస్ స్టేషన్కు తరలించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించారు
కోడుమూరు గ్రామానికి చెందిన కృష్ణ సుజాత భార్యాభర్తలకు వీరికి 5 మంది సంతానం కలరు. 4 కుమారులు, 1 కూతురు, ఇంకా 3 పారిపోయినట్లు సమాచారం. భార్యపై అనుమానంతో మద్యంకి బానిస. కోడుమూరు గ్రామానికి చెందిన కృష్ణ సుజాతల భార్యాభర్తలకి వీరికి 5 మంది సంతానం కలరు. 4 కుమారులు, 1 కూతురు, ఇంకా 3 పారిపోయినట్లు సమాచారం. భార్యపై అనుమానంతో మద్యంకి బానిస. హతమార్చాలనే ఉద్దేశంతో ఆయన కృష్ణ తాగి గొడవ పడేవాడు. అర్ధరాత్రి పేలకుర్తి గ్రామం దగ్గర అడవిలో భార్యను కొట్టి ఇద్దరు చిన్నారులను ఆటోలో కూర్చోబెట్టి కాల్వలోకి తోసేసినట్టు సమాచారం. ఇంకా 3 పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు తప్పించుకుపోయినారని సమాచారం. పేలకుర్తి మాది, నేను పొలంకి వెళ్ళి దారిలో వస్తుంటే ఆటో కెనాల్ పక్కన పడింది. దాంట్లో 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు మూలుగుతుంటే ఏందమ్మా నేను వచ్చి చూస్తే 2 చిన్న పిల్లలే ఉన్నారు. నేను టీవీ నైన్ వాళ్ళకి సమాచారం పంపించి వాళ్ళు వచ్చి స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకెళ్ళినారు వాళ్ళని. రాజేసుకుని కుదిరినాడు సార్ ఊపిరి ఆడత లేకుంటే సార్ ఇవి అంటే సార్ నీకు మొక్క సార్ కాపాడు సార్ నన్ను అరిచిన సార్ అర తలకలు వచ్చి సార్ వాళ్ళు వచ్చి సార్ ఏమమ్మా ఇట్లా రాయట్లు రాట రక్తకు వచ్చింది రక్త ఎక్కించుకుని వస్తే నీళ్ళు మోరెండీ సార్ అక్కడ నీళ్ళు పోసుకొని తాగి అదే సార్ వాళ్ళు ఎక్కించుకొచ్చినారు సార్ జీపుని ఆటో కినాల్లో పడేసినారు. ఎవరు సార్ వాడు మట్టి దండి తాగినా సార్ దండి తాగి పొద్దున చిన్న పిల్లలు 5 మంది అడవిలో వేసుకున్నారు కదా ఎక్కించుకొచ్చుకున్నాడు సార్ నాని ఆట మీద నుంచి దొబ్బికి కొట్టి కలిసిపోలేదు ఇందు నుంచి కలిసిపోయినాం సార్ పిల్లలు పిల్లలు కానీ పండుకున్నారు సార్ ఆటలో ఆటలో పండుకునింటే వాడు వీరది ఫస్ట్ తరగ ఉంది కదా సార్ ఇలా తరగలేదే పిల్లల్ని దమ్మపేట పోలీస్ స్టేషన్లో ప్రేమ జంటకు వివాహం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జమీందార్ బంజార్కు చెందిన సున్న మోనిక వయసు 19, అలాగే సత్తుపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన పోడియం కళ్యాణ్ వయసు 23. గత సంవత్సరం రోజుల నుండి వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అమ్మాయి మౌనిక 7 గర్భం దాల్చడంతో కుటుంబ సభ్యులు ఇది ఏమిటి అని నిలదీయగా కళ్యాణ్ అనే వ్యక్తి గత సంవత్సరం నుండి ప్రేమలో పడ్డానని చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు దమ్మపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి వారిని పిలిపించి వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకుని వివాహం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 20 తల్లిదండ్రులు, పెద్దలు పాల్గొని పోలీస్ స్టేషన్లో దండలు మార్పించి ఆదివాసీ నాయకులు కాకకృష్ణ, పోతురాజు, ముత్యాలరావు, సింగయ్య, రవి, రంజిత్, వీరస్వామి, యువ నాయకులు అధ్యక్షులు పాల్గొన్నారు. పెద్దలందరిగా కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి పెళ్లికి ఈరోజు దమ్మపేట పోలీస్ స్టేషన్ కేంద్రంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అవడం అనేది జరిగింది. కాబట్టి ఏదైతే ఇప్పుడు కళ్యాణ్ గారు అదేవిధంగా పున్నమౌనిక గారు ఉన్నారు వారి యొక్క వైవాహిక జీవితానికి ఈరోజు దమ్మపేట పోలీస్ స్టేషన్ వేదిక అవడం అనేది జరిగింది. దానికి మేమందరంగా కూడా సంతోషం హర్ష వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి వీరిద్దరి మధ్య ప్రేమ అయినటువంటి సందర్భంలో వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేనటువంటి సందర్భంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వారితో కూడా సామరస్యంగా మాట్లాడి ఇరు వర్గాలతో సామరస్యంగా మాట్లాడి వారుగా కూడా అంగీకరించడం జరిగింది. దానిలో భాగంగా వారు గత 11వ తారీఖు 8/2022 వారు స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిగా కూడా విత్డ్రా చేసుకుని ఈరోజు దంపతులు ఒక్కటయ్యారు. వారి పూలదండలతో గ్రామ పెద్దలు, అదేవిధంగా మహిళలు అటు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున ఇద్దరుగా కూడా వచ్చి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకు వెళ్ళిపోయాడు మధ్యలో బజాజ్ ఫైనాన్స్ వేధింపులకు ఓ నిండు ప్రాణం బలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో మక్కిల నాగరాజు సదరు ఈఎంఐ కట్టలేదని నడి రోడ్డుపై నిలదీయడంతో మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. నాగరాజ్ అనే వ్యక్తికి ఈఎంఐ పెండింగ్ పడడం వల్ల సదరు బజాజ్ ఫైనాన్స్ ఏజెంట్ డబ్బులు కట్టమని వేధించడంతో వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగాడు.
ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో వైద్య నిమిత్తం ఖమ్మం హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈరోజు మక్కిల నాగరాజు మృతి చెందాడు. మృతదేహాన్ని వినాయపురం గ్రామానికి తీసుకురావడం జరిగింది. నాగరాజు మృతదేహాన్ని తీసుకురావడంతో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో విషాద ఛాయలు అమలుకున్నాయి. డబ్బుల విషయం పక్కన పడే నా ఫోన్ ఎంత తీసుకున్నావు నువ్వు? నీకు రూపాయి పుట్టదు, నువ్వు పనికి వెళ్ళవు, నీకు రూపాయి రాదు. అలాంటప్పుడు నెలలో 1800 2000 రూపాయలు కడతానని చెప్పి 3 నెలలకు ఒకసారి 3 ఫోన్లు ఎందుకు తీసుకున్నాను? ముందు బాగానే కట్టుకుంటూ వచ్చా, ఈ నెలలోనే నేను ఆపింది. ఈ నెల ఎందుకు మరి దానికి సమాధానం చెప్పు. నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, నాకు డబ్బులు కావాలి. ఇంతవరకు బాగా ఎందుకు కట్టావు నువ్వు? ఇంతవరకు బాగా కడితే పిఎల్ ఇస్తారని చెప్పి నీకు తెలుసు, నీకు 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తారని సంగతి నీకు తెలుసు. ఆ రిమార్క్ నీకు రాకూడదని చెప్పి 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చేదాకా నువ్వు అపోజ్ అపోజ్ చేస్తావు. కాళ్ళు పైకి తల కిందకి పెట్టి నువ్వు పేమెంట్లు కట్టావు. నువ్వు పిచ్చోడి పై కట్టలేదు. ప్రజల తాగునీటి కష్టాలు తీర్చిన సర్పంచ్ ఉయ్యాల వెంకట్రావు, ఉప సర్పంచ్ దారా ఈగందర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దమ్మపేట పంచాయతీ నెమలిపేట గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం నుండి నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు. 25 సంవత్సరాల క్రితం నల్లిపేట గ్రామంలో బోరు వేయడం జరిగింది. ఆ బోరు ఒక పెద్ద కాలువ పక్కన వేయడంతో మొన్న భారీ వర్షాలు కురవడంతో ఆ కాలువ నుండి వచ్చే కలుషితమైన వరద నీరును బోరులోకి వెళ్లడం జరుగుతున్నది. అవే నీరును ట్యాంక్లోకి ఎక్కిస్తున్నారు. వాటి వల్ల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను ఉప సర్పంచ్ అయిన దార యుగంధర్కు తెలియపరచగా వారు సర్పంచ్కి తెలియపరిచి కొత్త బోరును ఎన్సూర్ నుండి కొంతమంది వర్కర్స్ని రప్పించి ఆ బోర్లోకి దించడం జరిగింది. నీటి సమస్యలను తగ్గించారు. 25 సంవత్సరాల క్రితం వేసిన బోరు వల్ల మళ్ళీ పాడైపోయే అవకాశం ఉందని, ట్యాంక్ దగ్గరలో కాలువకు దూరంగా ఒక బోరు వేయాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ గారికి మామని తెలియజేయండి ఏమనగా, మాకు త్రాగునీరు అన్నది మాకు కాలువలో నుండి అవే నీళ్లు భగీరథగా ట్యాంకులోకి పంపిస్తున్నారు. ఆ మురికి నీరు తాగడం వల్ల పిల్లలకి ఎలర్జీ, దురదలు అలాంటివి వస్తున్నాయి, జ్వరాలు కూడా వస్తున్నాయి. కాలువ పక్కనే బోర్ ఉంది, ఆ కాలువ పక్క నుండి బోర్ తీసేసి వేరే చోట అయ్యేపిస్తారని మేము కోరుకుంటున్నాము. బోర్ ఆగిపోవడం వల్ల సర్పంచ్ గారు 4 రోజుల నుండి ట్యాంకర్లు పంపిస్తున్నారు. త్రాగడానికి వాటికి ఉపయోగిస్తున్నాం. ఆ రోడ్లు కూడా కొంచెం బాగాలేవు, అసలు వచ్చి చూడట్లేదు. వర్షాలు వచ్చి వరదలు వచ్చి అవి నీళ్లు ఇళ్లలోకే వస్తున్నాయి. అయినా కూడా ఒక్కళ్ళు కూడా వచ్చి ఆ కాలువలు కూడా చూడట్లేదు. అసలు అవి కూడా వచ్చి కొంచెం చూస్తే మట్టి అన్నది తోలుచుకుంటే మేము సదురుకోవటమో ఏదో ఒకటి చేస్తాం, కానీ వాళ్ళు కూడా అది కూడా చూడట్లేదు. అసలు ఇక్కడ నవలపేట గ్రామంలో మాకు పక్కన ఈ గ్రామంలో ఈ బోరేసి 25 ఇయర్స్ అయింది. అప్పటి నుండి ఏ ఒక రిపేర్ వస్తూనే ఉన్నాయి. అయితే మేము 2 నెలల క్రితం కొత్త బోరు మోటర్ పైపు వేయడం జరిగింది. వైరు మళ్ళీ ఈ వరదలు రావటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజులు బట్టి ఈ వాటర్ వెంటనే రిపేర్ చేయించి ఈరోజు నింపటం జరుగుతుంది. ఇక్కడ వర్క్ జరగక ఇబ్బందిగా ఉంటే ఎంసూరు నుండి వర్కర్లను పిలిపించి వర్క్ చేయించి ఈరోజు దించడం జరిగింది. ఈ బోర్ దీని కారణంగా ఈ నవలపేట గ్రామ ప్రజలు ఇబ్బంది పడకుండా మరి ఒక బోర్కి శాంక్షన్ కొరకు మేము చెప్పడం జరుగుతుంది. ప్రజలు ఇబ్బంది పడకుండా దీనికోసం మేము అడుగుతాం. బోరు 10 సంవత్సరాలు అవటం వల్ల వాగు పక్కన వేశారు పెద్దలు, మనకంటే ముందు ఉన్న పెద్దలు. దీనివల్ల ప్రతిసారి రిపేర్ వస్తుంది. ఈసారి రిపేర్ వస్తే రిపేర్ కూడా పనికిరాని పరిస్థితిలో ఉంది. అల్లూరు జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం గ్రామంలో తల్లి అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ అనంత్ బాబు, హాజరైన జ్యోతుల నెహ్రూ, పరువుల సుబ్బారావు, జక్కంపూడి రాజా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు సిబ్బంది అయినటువంటి నవకుమార్ పిఏ స్వగృహంలో ఆత్మీయ కలయిక సమావేశం ఘనంగా జరిగింది. నంద్యాల జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ మంజిర్ జీలానిసం, డిఆర్ఓ పుల్లయ్య తదితరులు పూలమాల సమర్పించారు. ఎస్జీఆర్ న్యూస్ ఎండిటి కృష్ణమోహన్. నంద్యాల నందు ఈరోజు వారి యొక్క
పుట్టినరోజు సందర్భంగా వారికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఇందులో గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మరి ఎస్పీ గారు, మరి జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది అందరు కూడా పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది. తంగుటూరి ప్రకాశం పంతులు గారు వారి యొక్క జీవితం అందరికీ కూడా ఆదర్శప్రాయం కావాలి అని చెప్పి కోరుకుంటూ, వారు చురుకైనటువంటి వ్యక్తిగా మరి పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నటువంటి మంచి గొప్ప పేరున్నటువంటి వ్యక్తి. వీరు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినప్పటికీ కూడా మరి ధైర్యంగా ఆయన చదువుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు వారి యొక్క గురువుగారి సహాయ సహకారాలతో మరి మంచి విద్యను అభ్యసించి, మరి వారి గురువుగారి సహాయంతో మరి మద్రాసులో న్యాయవాద విద్యను కూడా అభ్యసించి తర్వాత మంచి పేరు తెచ్చుకొని మరి రాజమండ్రిలో పురపాలక సంఘానికి అధ్యక్షులుగా ఎన్నిక కావడం మంచి పేరు తెచ్చుకున్నారు. మరి వారి తర్వాత మరి మద్రాసు రాష్ట్రానికి కూడా కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలనేటువంటి ఉద్యమం బలపడినప్పుడు అప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి వారు ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది. మరి గతంలో కూడా ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అనేక సార్లు జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర కలిగినటువంటి గొప్ప వ్యక్తి. మరి సైమన్ కమిషన్ 1928లో మద్రాసులో వచ్చినప్పుడు సైమన్ కమిషన్కు బహిష్కరణగా ఉద్యమంలో పాల్గొని తుపాకీకి ఎదురుగా నిలిచి కాల్చమని సవాలు చేసినటువంటి గొప్ప ధైర్యశాలి. ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు ఆంధ్రకేసరి అనేటువంటి బిరుదునిచ్చి గౌరవించారు. అలాంటి గొప్ప వ్యక్తి మరి మనందరికీ కూడా వారి యొక్క జీవితం ఆదర్శప్రాయం కావాలని చెప్పి కోరుకుంటూ, స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో బ్రిటిష్ వారిని అత్యంత ధైర్య సాహసాలతో ఎదురొడ్డి ధీరోద్ధారుడు అని టంగుటూరి ప్రకాశం పంతులు అని వక్తకులు కొనియాడారు. స్వాతంత్రం అనంతరం ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా నిస్వార్థ సేవలు అందించిన మహనీయుడిగా కీర్తిగాంచారని అన్నారు. శ్రీకాకుళం నగరంలో గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో కొలువుతీరిన టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి ఎన్ఓకే కోఆర్డినేటర్ ఉజ్వల్, జిల్లా టూరిజం అధికారి ఎస్ నారాయణరావు, సెట్ శ్రీ సిఇఓ ప్రసాదరావు, జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి శ్రీనివాసరావు, మెప్మా పీడి రవికిరణ్, గాంధీ మందిర కమిటీ చైర్మన్ సురంగి మోహన్ రావు, కన్వీనర్ జామి భీమశంకర్, కో కన్వీనర్ వావిలాలపల్లి జగన్నాథం నాయుడు బృందం పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైమన్ కమిషనర్ ముద్రాస్లో ప్రకటించినప్పుడు దానికి వ్యతిరేకంగా బ్రిటిష్ తూటాకు తన గుండె నిలిపిన దీశాలి టంగుటూరి అని అన్నారు. మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రకాశం పంతులు అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతూ దేశం పట్ల ఎంతో భక్తిని ప్రదర్శించారని అన్నారు. నిస్వార్థ సేవకునిగా నిలిచిన టంగుటూరిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాతలు మెట్ట గౌరీశంకర్, గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు పందిర అప్పారావు, మెట్ట అనంత భట్ల, నక్క శంకర్రావు, పొన్నాడ రవికుమార్, కోట్ల ఉమామహేశ్వరరావు, మురళీ రెహమాన్, రమేష్, సెట్ శ్రీ మేనేజర్ అప్పల్ నాయుడు, అకౌంటెంట్ రమణ తదితరులు పాల్గొన్నారు. మన దేశానికి చెందిన స్వాతంత్ర సమరయోధుల తాలూకా స్మృతివనం ఏర్పాటు చేయడం, అలాగే 75 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా 105 అడుగుల ఎత్తులో జాతీయ పతాక ఆవిష్కరణ గావించడం, తర్వాత సుమారుగా 30 మంది దేశ నాయకుల విగ్రహాలు నెలకొల్పడం ఈ అందరికల సహకారంతో జరిగింది. ఈరోజు మరి ఆంధ్రకేసరిని మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం, స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు, క్రమశిక్షణకు పేరొందిన మహానాయకుడు. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకోవడం జయంతి సందర్భంగా అందరికీ అది ఒక గర్వించదగ్గ విషయం. శ్రీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు వ్యవహరించడం జరిగింది. మరి అటువంటి మన గాంధీ స్మృతివనంలో ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గొప్ప నాయకుడు, గొప్ప ప్రజావాది, ఆంధ్రకేసి ఆంధ్రకేసరి బిరుదాంకితులు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు జయంతిని యూత్ ఎఫ్ఐఆర్స్ కేంద్ర ఆధ్వర్యంలో టూరిజం ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జిల్లా యంత్రాంగం తరఫున ఇక్కడ
ఈరోజు జరుపుకుంటున్నాం. హాజరైన జిల్లా యంత్రాంగం తరఫు అధికారులందరికీ సమీపంలో స్వాగతం పలుకుతాం. ఇది ఒక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాండూరులో కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం. ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి. కర్నూలు జిల్లా కోడుమూరు మద్యం మత్తులో చిన్నారులను కేసీ కెనాల్లో ఆటోలో తోసేసిన తండ్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ R360 న్యూస్. మార్పు కోసం ఒక్కడుగు ముందుకు.